అందరికి నమస్కారం ఫ్రెండ్స్ సో వెల్కమ్ టు యువర్ పవర్ ఆఫ్ థింకింగ్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్ ఛానల్ కి ప్రతి ఒక్కరికి స్వాగతం అండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్లో నెట్వర్క్ మార్కెటింగ్ లో వచ్చేటువంటి ప్రతి ఒక్క అప్డేట్ దీంట్లో వచ్చేటువంటి మార్పులు రెవల్యూషన్ దీని ఫ్యూచర్ అలా ఉంటది ఎవ్రీథింగ్ కూడా సరే మన ఛానల్లో వస్తాయి కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు పని చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ లైఫ్ కి చాలా యూస్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు చాలా మంచి న్యూస్ అంటే చాలా ఒక మంచి వార్తతో వచ్చాను ఒక గుడ్ న్యూస్ తో వచ్చాను మీ ముందుకు నేను సో మీకు తెలిసిన విషయమే సో రీసెంట్ గా మనము 2022 లో చాలా సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసి ఇప్పుడిప్పుడే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో గ్రోతింగ్ అయ్యి ఒక ఛానల్ ని రన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఓకేనా సో ఫస్ట్ స్టెప్ ఈస్ స్ట్రాంగెస్ట్ స్టెప్ ఉండాలా అంటే ఫస్ట్ అడుగు అనేది చాలా దృఢంగా ఉండాల సో ఇక్కడ ఏంట్రా అంటే మంచి మీకు ఒక మంచి వార్త చెప్పబోతున్నానండి నేను సో మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారో అండ్ ఆల్సో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎవరైతే పనిచేస్తున్నారో సో మన యూనిలైఫ్ కంపెనీలో ఎవరైతే పనిచేస్తున్నారో సో వీలు కాకుండా నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎవరైనా కూడా సరే ఈ యొక్క విన్నర్స్ క్లబ్ లో అంటే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ ఫార్ములా కాన్సెప్ట్ ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఫార్ములా సో దీన్ని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకేనా సో మీరు ఏ విధంగా నేను లాస్ట్ లో ఎవరెవరికి ఎంత ప్రైజ్ వస్తుంది అనేసి కూడా కొద్దిగా చెప్తాను కొద్దిగా ఫుల్ ఫ్లెడ్జ్ గా దీన్ని చూడండి నెట్వర్క్ మార్కెటింగ్ ఫార్ములా మెయిన్ కాన్సెప్ట్ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకేనా సో మీరు ఏ విధంగా నేను లాస్ట్ లో ఎవరెవరికి ఎంత ప్రైజ్ వస్తుంది అనేసి కూడా కొద్దిగా చెప్తాను కొద్దిగా ఫుల్ ఫ్లెడ్జ్ గా దీన్ని చూడండి నెట్వర్క్ మార్కెటింగ్ ఫార్ములా మెయిన్ కాన్సెప్ట్ దాని యొక్క మెయిన్ హెడ్ లైన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఫార్ములా ఓకేనా తర్వాత వచ్చి దాన్ని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ ఆల్సో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి సో అవి ఎక్కడి నుంచి వచ్చాయి సో నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీ ఏంటి డైరెక్ట్ మార్కెటింగ్ హిస్టరీ ఏంటి ఎంఎల్ఎం ఏంటి ఏంటి టోటల్ సబ్జెక్ట్ సో ఇంక్లూడింగ్ సో మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ ఎంత క్లారిటీగా ఒక ట్రైనర్ లాగా నేనైతే ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ విధంగా మీరు సో ఒక నోట్బుక్ లో కానీ లేదంటే ఒక పీడిఎఫ్ ఫైల్ నీట్ గా రెడీ చేసి దీనికి సంబంధించి సో ఎవరైతే మంచి క్లారిటీగా ఎక్కువ మ్యాటర్ ని గ్యాదర్ చేసుంటారో మీకు తెలుసుగా నేను ఎంత మ్యాటర్ గ్యాదర్ చేసుంటానో సో తెలుసుంటే మీరు ఒక మంచిగా ఒక పీడిఎఫ్ రైట్ చేసి లేదంటే ఒక నోట్బుక్ లో నీట్ గా రాసి ఒక పీడిఎఫ్ రూపంలో దాన్ని క్రియేట్ చేసి అండ్ ఆల్సో మీ యొక్క దాని కింద మీ యొక్క అడ్రస్ మీ ఫోన్ నెంబర్ మీ మెయిల్ మీ పేరేంటి మీరు ఏదైనా కంపెనీలో అంటే నాట్ ఏ యూనిలైఫ్ మీరు ఏ కంపెనీలో పనిచేస్తా ఉన్నా కూడా సరే టోటల్ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ ఒకే ఫ్యామిలీ కాబట్టి సో మీరు ఏ కంపెనీలో కూడా పనిచేస్తున్నా యూనిలైఫ్ కంపెనీలో పనిచేస్తున్నా కూడా సరే మీరు ఎక్కడ పనిచేస్తున్నారో మీరు జాబ్ చేస్తుంటే జాబ్ చేస్తున్నారా నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉండాలా లేదంటే ఒకవేళ ఉంటే ఏ కంపెనీలో ఉండాలి ఏ పొజిషన్ లో ఉండాలి అనే దాని గురించి అనే ఒక మీ గురించి ఒక రూపా రాసి నాకు ఒక పీడిఎఫ్ రూపంలో సెండ్ చేసి నా డిస్క్రిప్షన్ లో ఉంటారు కదా నా నెంబర్ సో ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడండి నా నెంబర్ ఉంటది సో 7330870854 సో ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీ యొక్క మీరు నాకు సెండ్ చేసినటువంటి ఫైల్స్ ని ఖచ్చితంగా సో ఫుల్ ఫేజ్ గా ఒకరు ఇద్దరు కాదు చాలా మంది సెర్చ్ చేస్తారు మీరు గ్యాదర్ చేసినటువంటి మ్యాటర్ ని సో ఎవరు బెస్ట్ గా ఉండారు అనేసి వాళ్ళ నుంచి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేస్తామండి చాలా మంది నేనే కాదు చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్లు అందరూ కూడా సరే సో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు సో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేస్తాము ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి అందులో బెస్ట్ గా ఎవరైతే మంచి మ్యాటర్ గెయిన్ చేసి ఫ్రెండ్స్ దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది సింపుల్ గా ఒక 2-3 పేపర్లతో సరిపోదు సింపుల్ గా అయితే అయిపోదు సింపుల్ గా చెప్తాను చూడండి నెట్వర్క్ మార్కెటింగ్ ఫార్ములా వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎన్ని ప్లాన్లు ఉంటాయి మనం దీంట్లో క్లాసులు ఏ విధంగా టీంని ఎలా లీడింగ్ చేయాలి అని చెప్పేసి టోటల్ ఫుల్ ఫ్లెడ్జ్ గా నాకు తెలిసినంత వరకు సో మంచి మ్యాటర్ గ్యాదర్ చేయొచ్చు ఓకే
సో ఇవన్నీ గ్యాదర్ చేసి ఎక్కువ పేజీలు ఏవ రాదు తిప్పి కొడితే ఒక 20 పేపర్లో లేదంటే ఒక 10 పేపర్లో 15 పేపర్లో వస్తుంది అంతే సింపుల్ గా ఓకేనా సో ఎవరైతే మంచి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ తో సహా ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ ఒక బుక్ పట్టుకొని చదివితే ఏ విధంగా అయితే అర్థమైపోతదో ఆ విధంగా ఉండాల మీ యొక్క మ్యాటర్ బాగుంటే నిజంగా చెప్తున్నాను మీ యొక్క మ్యాటర్ బాగుంటే సో ఖచ్చితంగా మీకు మంచి అవార్డ్ అనేది వస్తుంది రివార్డ్ మీ ఇంటికి డైరెక్ట్ గా మీరు అడ్రస్ పెడతారు కదా దానికే వస్తుంది ఓకేనా సో ప్రైజ్ తో పాటు 2023 లో ఇది జరగబోయేది అంటే సంక్రాంతి కంటే ముందు జరుగుతుంది అన్నమాట అంటే మీరు డిసెంబర్ దాకా సో జనవరి 1వ తేదీ దాకానే టైమింగ్ అనేది ఉంటుంది అంటే డిసెంబర్ ఎండింగ్ వరకు టైం ఉంటుంది మీకు ఎప్పుడైతే నవంబర్ జనవరి 1 పెడుతుందో తర్వాత టైమింగ్ అనేది ఉండదు మీకు సో జనవరి 1 లోపు ముందుగానే నాకు వాట్సాప్ కి సెండ్ చేసినట్లయితే జనవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ దాకా దాన్ని శూన్యంగా పరిశీలించి సో శూన్యంగా పరిశీలించి రిమైనింగ్ 3 రోజుల్లో సంక్రాంతి వచ్చే ముందు రోజు ఒక మినిమం ఒక 2 రోజుల్లో సో మిమ్మల్ని జూమ్ మీటింగ్ కి ఇన్వైట్ చేసి సో మీరు క్రియేట్ చేసినటువంటి ఒక అది పర్టికులర్ ఫైల్ లేదంటే పిడిఎఫ్ సో లేదంటే మీరు ఏదైతే దాని గురించి గైడ్ చేసి ఒక ఒక ఫైల్ రూపంలో రెడీ చేస్తారో దాంట్లో నుంచి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది సో ఆ క్వశ్చన్స్ మీరు కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేసారంటే మీరు తయారు చేసిన ఫైల్ లేనే సో దాంట్లో నుంచి మిమ్మల్ని దాంట్లో నుంచి అడుగుతాము బయట ఎక్కడ ఏది అడగమండి ఓకేనా దాంట్లో నుంచి అడుగుతాం అన్నమాట సో దాన్ని మీరు క్లియర్ కట్ గా నేర్చుకున్నట్టయితే సో మిమ్మల్ని సో ఒక పర్సన్ కి ఎలా మాట్లాడాలనేది కూడా అడగవచ్చు చెప్పలేము సో ఒక లేదంటే దాంట్లో ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ పవర్ ఆఫ్ టీమ్ వర్క్ అయినా కూడా అడగవచ్చు లేదంటే ఇంకేదైనా నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ నీకు బైనరీ కాన్సెప్ట్ సో ఈ ప్లాన్ అనేది ఏ విధంగా డిజైన్ చేస్తే ఎందుకు దీంట్లో కొన్ని కొన్ని కంపెనీస్ నిలబడతాయి కొన్ని కంపెనీస్ నిలబడవు అది చేసే మిస్టేక్ ఏంటని చెప్పేసి కూడా అడగవచ్చు సో మీరు చెప్పేటువంటి ఆన్సర్ కరెక్ట్ గా సరైనది అయిందంటే మాత్రము సో మీకు ఫస్ట్ ప్రైజ్ అనేది వస్తుంది సో కొద్దిగా తక్కువ చెప్పే వాళ్ళకి సెకండ్ ప్రైజ్ వస్తుంది ఇంకా కొద్దిగా బాగా చెప్పిన వాళ్ళకి థర్డ్ ప్రైజ్ అనేది వస్తుంది మూడు ఛానల్ ముగ్గురికి వస్తుంది అనమాట సో ఈ ముగ్గురు సో జనవరిలో మంచి గిఫ్ట్ అనేది తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత 2023లో వీళ్ళని ట్రైనర్లుగా చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ మన ఛానల్ది సో వీళ్ళని నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ మనది ఓకేనా 2023లో ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్ కు వస్తారు ఓకేనా సో ఇది అన్నమాట ఫస్ట్ ఫ్రేజ్ ఏంటి ఏ విధంగా వస్తుంది ఏంటి అని చెప్పేసి సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో కాన్సెప్ట్ పేరు అంటే మెయిన్ హెడ్ లైన్ వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ ఫార్ములా ఓకేనా నెట్వర్క్ మార్కెటింగ్ ఫార్ములా ఆడదాకా చేసి దాన్ని టోటల్ డేటా దీంట్లో చాలా ఉండదు ఇన్ఫర్మేషన్ సో సింపుల్ గా నెట్వర్క్ మార్కెటింగ్ ఫార్ములా రాసేసి సబ్మిట్ చేసినారంటే మాత్రం ఒక 2-3 పేజీలు ఉంటే దాన్ని ఊరు పట్టు చూసి పడేస్తాం అంతే సో మీరు ఒక ట్రైనర్ అవేలా ఉండాలి మీ మ్యాటర్ అనేది సో ఫస్ట్ ప్రైజ్ అనేది సో ఇంట్లో ఫ్రీగా ఉంటారు కదా లేడీస్ వాళ్ళకి చాలా యూస్ అవుతుంది ఎలాగో ఏదో చేయరు సో ఇదైనా చేసినారంటే ఇంట్లో నుంచి మీరు ట్రైనర్లు అయ్యే అవకాశం ఉంటుంది అనమాట సో ఫస్ట్ ఫ్రేజ్ అనేది ఫ్రెండ్స్ స్టార్టప్ కాబట్టి మన ఛానల్ అనేది ఇప్పుడిప్పుడే గ్రోతింగ్ అనేది వస్తుంది కాబట్టి ఫస్ట్ అడుగు ఒకప్పట్లో ఈ విధంగా మనకి నెట్వర్క్ మార్కెటింగ్ లో అవగాహన తెప్పించాలి జనాలకు అని చెప్పేసి ఇది అనౌన్స్ చేస్తున్నాం మనం ఓకేనా ఎందుకంటే ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం కాబట్టి ఇండస్ట్రీని గౌరవించాలి కాబట్టి సో ఫస్ట్ ఫ్రేజ్ వచ్చేసి ఓన్లీ 5,000 రూపీస్ ఓకేనా డైరెక్ట్ క్యాష్ లో ఓకేనా డైరెక్ట్ క్యాష్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో మీ యొక్క అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఆల్సో మన ఛానల్లో కూడా మీ నేమ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు చేసేటువంటి మీరు క్రియేట్ చేసినటువంటి మ్యాటర్ కూడా సో జాగ్రత్త అందరికి తెలిసే విధంగా వస్తుంది అండ్ ఆల్సో సెకండ్ ప్రైజ్ ఏంటంటే 4,000 రూపీస్ సో థర్డ్ ప్రైజ్ 3,000 రూపీస్ సో చాలా తక్కువ ఉంది అనుకోవద్దండి ఫ్రెండ్స్ దయచేసి కూడా
ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి ఓకేనా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారంటే సో నేర్చుకోవాలి ఒకవేళ మీ పిడిఎఫ్ గాన ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసింది అనుకో సో ఇంకొక రూపా మీరు ఆ యొక్క జూమ్ మీటింగ్ లో వచ్చి జూమ్ మీటింగ్ అది కూడా మీరు సపరేట్ గా ఇంటికి ఆడికి 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 కావాలని పర్లేదు జూమ్ మీటింగ్ అరేంజ్ చేస్తాం కదా ఆ జూమ్ మీటింగ్ లో మూడు జూమ్ మీటింగ్లు ఉంటాయి ఆ ఫస్ట్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళకి బెస్ట్ గా ఉన్న వాళ్ళకి ఓకేనా సో బెస్ట్ గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తాం అక్కడ బెస్ట్ గా మినిమం ఎవరైతే పీడిఎఫ్ అనేది ముందుగా బాగుండదు వాళ్ళలో మినిమం ఒక ముందడు ముందడిలో ఉన్న వాళ్ళని ఒక పది మందిని సెలెక్ట్ చేసి పది మందికి జూమ్ మీటింగ్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది అనమాట సపరేట్ సపరేట్ గా సో ఈ జూమ్ మీటింగ్ అనేది ఎక్కువ సేపు అయితే ఉండదండి ఓన్లీ 40 మినిట్స్ మాత్రమే ఉంటుంది అందులో ఒక్కొక్కరికి సపరేట్ సపరేట్ గా జూమ్ మీటింగ్ అనేది ఒక్కొక్క సెక్షన్స్ వైజ్ గా ఉంటుంది అందులో మిమ్మల్ని అడిగే క్వశ్చన్లకు మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట ఓకేనా మీరు అడిగే క్వశ్చన్లు చిన్న డాష్ లెక్క ఉండవు ఓకేనా ఒక మీరు 10 నిమిషాలు మాట్లాడేసింది వస్తుంది లేదంటే 5 మినిట్స్ కూడా మాట్లాడేసింది వస్తుంది ఓకే అది ఎలాగైనా ఉండొచ్చు మీరు ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిని బట్టి మీరు ప్రొనౌన్సియేషన్ ఇచ్చే దాన్ని బట్టి మీరు ట్రైనర్లు అవుతారా లేదంటే భయపడుతున్నారా ఫియర్ తేజ్ ఫియర్ లేకుండా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అనమాట ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ స్టెప్ నెట్వర్క్ మార్కెటింగ్ లో 2023 లో హిస్టరీ క్రియేట్ చేయాల ఈ యొక్క దీని ఇప్పటి నుంచి వచ్చేది ఓకేనా సో నాకు తెలిసినంత వరకు అందరూ యూజ్ చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో సో అందరూ సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎంతో మంది ట్రైనర్లు ఉన్నారు కానీ వాళ్ళకంటే మనం కూడా బెస్ట్ అండ్ బెస్ట్ గా మంచి ద్రోణాచార్యుడు లెక్క ఎంతో మంది ట్రైనర్స్ ని రెడీ చేయాలి ఇండియాలో ఓకేనా సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.